హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నేను మీకు ఈజీగా టైలరింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఎవరైతే కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకైతే మన ఛానల్ బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఒక చిన్న బెల్ అనేది వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాలర్ నెక్ డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా. కటింగ్ వీడియో లాస్ట్ వీడియో చూసాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. నార్మల్గా నెక్ లెంత్ వచ్చి ఫ్రంట్ నెక్ లెంత్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను కదా. 6 ఇంచెస్ మార్క్ చేసుకుని 1 ఇంచ్ విడ్త్ ఈ విధంగా మార్క్ చేసుకుని వి షేప్లో కట్ చేసుకుంటున్నానండి. వి ప్లాకెట్ అనేది పెట్టుకుంటాం కదా దానికోసం. తర్వాత మన కింది సైడ్ ఓపెన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేనైతే 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావతే ఓపెన్ అనేది ఫ్రంట్లో కావాలి అనుకుంటే అంతవరకు మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. వచ్చే ఆ మార్కింగ్ వరకు కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి, ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా వి షేప్లో వస్తుంది వి ప్లాకెట్ అనేది. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాను. మనం నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో కేర్ఫుల్గా, అక్కడ ఓపెన్ చేసేసినాం కదా దానివల్ల కొంచెం కేర్ఫుల్గా ఆ నెక్ ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ బాగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. మీకు కటింగ్ వీడియో ఒకవేళ కావాలి అనుకుంటే నేను పైన ఐ కార్డ్లో అలాగే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇస్తాను, వీడియో లింక్ అనేది. వెళ్ళి చూడండి, ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఓపెన్ ఎంతవరకు అయితే పెట్టుకున్నామో అంతవరకు కూడా ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ని తిరిగేసేసుకొని అక్కడ ఒక వి షేప్లో వచ్చేలాగా ఈ విధంగా చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా అతికేసుకోవాలండి. మొత్తం సైడ్స్ షోల్డర్ దగ్గర మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టుకోవాలి. నేను బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అటాచ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత నెక్ ఉంది కదా, నెక్ మాత్రం కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నెక్లో, అది మొత్తం ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసి పెట్టేసుకోవాలి. సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ చేసుకోవడానికి కోసం ఈ విధంగా క్లాత్ అని తీసుకున్నానండి. నేను రెడ్ క్లాత్ అనేది తీసుకున్న 2.5 ఇంచ్ తీసుకున్నాను. ఇది డ్రెస్ పీస్ వచ్చి 3.5 ఇంచ్ తీసుకున్నాను, స్ట్రైట్ పీస్. ఈ విధంగా పోల్కా డాట్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను దీన్ని ఈ విధంగా డిజైన్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ చూడండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెయిన్ రైట్ సైడ్ క్లాత్ మెయిన్ సైడ్ పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి పోల్కా డాట్స్ని. సేమ్ లెంత్లో మనకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో పెట్టుకోవచ్చు అండి. లేదు మీకు ఫుల్గా కావాలంటే ఒకదాని పక్కన ఒకటి కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి. మీకు ఎలా నచ్చితే అలా మీరు పెట్టి కుట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం పోల్కా డాట్స్ అనేది కుట్టేసుకోవాలి. అక్కడ మనకు ఫ్రంట్లో డిజైన్ ఎంతవరకు సరిపోతుందో చూసుకుని అంతవరకు ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఉంది కదా, దాన్ని ఎక్కడి వరకు సరిపోతుందో చూసుకోండి అంతవరకు కుట్టేసుకోవాలి. నాకైతే సరిపోతుందండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా మధ్యకు ఫోల్డ్ చేసేసుకుని పైన ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి.
వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు పోల్ కార్డర్స్ అనేది క్లియర్గా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మీరు స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని మధ్యలో ఈ క్లాత్ని సపరేట్ చేసుకోవాలండి. మధ్యలో ఈ క్లాత్ని ఈ విధంగా సపరేట్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ పై వైపుకు తిప్పేసుకొని పైన ఒక కుట్ అనేది కుట్టుకోవాలి. నేను దీనికి ఇక్కడ సింగిల్ ఫుట్ అనేది యూస్ చేస్తున్నానండి. ఈ విధంగా సింగిల్ ఫుట్ యూజ్ చేయడం వల్ల మనకు పోల్కా డాట్స్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. నార్మల్ ఫుట్ ఉంటే కనుక దానిపైన పోల్కా డాట్స్ పైన అది పాదం అనేది కూర్చుంటుంది కదా, దానివల్ల నీట్గా అయితే రాదు. దానికోసం నేను ఇక్కడ సింగిల్ పాదం అనేది యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేయొచ్చు, లేదంటే దానితోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలి. ఒక కుట్ అనేది పైన కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే రెడ్ డిజైన్ అయితే రెడీ అయిందిగా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి మనం స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఫస్ట్ అయితే మనం రెడ్ కలర్ పీస్ తీసి పెట్టుకున్నాం కదా, 2.5 ఇంచ్ క్లాత్ అనేది, దాన్ని ఈ విధంగా రాంగ్ సైడ్ అండి కింది వైపు నుంచి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్లో రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా కుట్టుకోవాలి దీన్ని. ఎల్ షేప్లో కుట్టుకోవాలండి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా కుట్టుకున్న తర్వాత ఎల్ షేప్లో ఇక్కడ రావాలి. అప్పుడే మనకు ఇక్కడ ప్లాకెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చూడండి ఎల్ షేప్లో కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని అక్కడ చిన్న కట్స్ అనేది కట్ చేసుకోవాలి. అది పైవైపుకు టర్న్ అవ్వడానికి బాగుంటుంది, ఈజీగా టర్న్ అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు రైట్ సైడ్ అనేది తిప్పేసుకుని డబుల్ ఫోల్డ్ చేసేసుకుని క్లాత్ని కుట్టేసుకోవాలండి. మనం కాజా పట్టి అయితే ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా సేమ్ లెంత్లో ఉండాలండి ఆ పట్టీ అనేది, లేకపోతే చూడ్డానికి అంత నీట్గా అయితే అనిపించదు. నేను ఇక్కడ ప్యాంట్ క్లాత్ అయితే రెడ్ కలర్లో ఉంది ప్యాంట్, దానికోసం నేను రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే సేమ్ కలరే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకున్నాం కదా, ఇటువైపు సైడ్ కూడా ఇప్పుడు ఆ డిజైన్ పోల్కా డాట్స్ అనేది కుట్టుకోవాలి. దీన్ని కూడా రాంగ్ సైడ్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి నేను రాంగ్ సైడ్ పెట్టుకొని కుట్టుకొని దాన్ని పైవైపుకు తిప్పుకుంటాను. ఈ విధంగా రాంగ్ సైడ్ కింది సైడ్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ అండి, అటువైపు ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఎల్ షేప్లో అదే విధంగా ఇటువైపు కూడా ఎల్ షేప్లో కుట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా చిన్న టక్స్ అనేది కట్స్ అనేది కట్ చేసుకుని ఈ క్లాత్ని పైవైపుకి ఈ విధంగా టర్న్ చేసుకొని
ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవడమే అంతే. ఇవి ప్లాకెట్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది చూడండి, కొంచెం కేర్ఫుల్గా చూడండి ఈ విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా గమనించండి మీరు. ఈ విధంగా పై వైపున ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎడ్జ్లు మడిచి కుట్టుకునే దగ్గరే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ విధంగా చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ని కట్ చేసేసుకొని ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి దాన్ని కింది వైపుకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అది కూడా ఏ విధంగా అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా సూదిని తిప్పేసుకుని క్లాత్ని, ఇప్పుడు ఆ రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఈ మనం డ్రెస్ పీస్ కట్ చేసి కుట్టుతున్నాం కదా, ఆ క్లాత్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు ప్లాకెట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాలర్ నెక్ డ్రెస్ ఏ డ్రెస్కైనా సరే ఈ విధంగా ప్లాకెట్ అనేది మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి, అంతే. మనకు ఎంతవరకు ఓపెన్ కావాలి అనుకుంటామో అంతవరకు వదిలేసుకొని మిగతా మొత్తం ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, వి ప్లాకెట్ అయితే రెడీ అయిపోయింది ఫోల్ కోడర్స్ డిజైన్తో. ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న దానికి షోల్డర్స్ అనేది జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్ లెంత్ ఎంత ఉంది అనేది కొలుచుకోవాలండి. కాలర్ స్టిచ్ చేసుకోవడం కోసం కాలర్ ఎంత పెట్టుకోవాలనేది ఈ విధంగా నెక్ని కొంచెం కొంచెంగా టేప్ పెట్టుకుని ఈ విధంగా కొలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి 18 inches అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాలర్ అనేది స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడ నేను క్యాన్వాస్ షీట్ తీసుకున్నాను, డబుల్ ఫోల్డ్ చేసుకున్నానండి. నార్మల్గా మనకు 18 inches వస్తుంది కదా, దాంతో సగం వచ్చి 9 inches. 9 inches దగ్గరకి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్న క్యాన్వాస్ పైన ఈ విధంగా 9 inches అనేది మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చి 2 inches అనేది మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కింద 1/2 inch అనేది మనం కట్ చేసేయాలి, ఎందుకంటే అక్కడ కట్స్ అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా, అక్కడ కట్ చేసి తర్వాత 2 inches అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది ఎల్ షేప్లో డ్రా చేసేసుకోవాలండి. మనం డ్రా చేసుకున్న ఆ లైన్ దగ్గర నుంచి 1 inch విడ్త్ వెడల్పుతో ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టేసుకోవాలి. 1 inch వెడల్పు మాత్రమే మనం కాలర్ అనేది తీసుకుంటాము. మీకు కావాలంటే ఇంకో 1/2 inch, మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే 1.5 inch తీసుకోవచ్చు. నార్మల్గా 1 inch తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 1 inch మార్క్ చేసుకున్న తర్వాత మనకు కాలర్ నెక్ కాలర్ లెంత్ ఎంత ఉందని చూసుకోవాలి. 9 inches దగ్గరికి వస్తుంది కదా, అక్కడ 9 inches దగ్గర మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాలర్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు రౌండ్ కాలర్ అనేది. లేదు మాకు ఇలా కట్ చేయడం కొంచెం కష్టంగా ఉందంటే స్ట్రైట్గానే మీరు కట్ చేసేసుకోవచ్చు అండి. 9 inches స్ట్రైట్గా కట్ చేసుకొని కాలర్ స్టిచ్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లాత్ పైన మనం ఐరన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, నేను ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇంకో పీస్ కూడా సేమ్ లెంత్లో ఒక పీస్ అనేది 2 pieces అనేది తీసుకోవాలి. ఇప్పుడు పై వైపున్న క్లాత్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం క్లాత్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి కాలర్ క్లాత్ని.
మీరు నేను ఈ వీడియో చూపిస్తున్న విధంగా కాలర్ స్టిచ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా రెడీమేడ్ స్టైల్, ఏ విధంగా అయితే రెడీమేడ్ డ్రెస్సెస్కి ఏ విధంగా అయితే కాలర్ నెక్ వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి. కొంచెం కేర్ఫుల్గా ఏ విధంగా నేను చూపిస్తున్నాను అనేది కేర్ఫుల్గా చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోని ఒకటికి 2 సార్లు చూడండి, అప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇంకో క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ పైన ఈ క్లాత్ని పెట్టేసుకుని ఇటువైపు సైడు 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలండి. మనం క్లాత్కి అటాచ్ చేసుకోవాలి కదా దానికోసం. ఇప్పుడు ఇంకో సైడ్ ఉంది కదా, మనం ఫోల్డ్ చేయకుండా అలాగే పెట్టుకున్నాం కదా, అటువైపు సైడు 2 క్లాత్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్యాన్వాస్ పైన కుట్టకుండా క్యాన్వాస్ పక్కన ఒక స్టిచ్ అనేది వేసేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. 2 క్లాత్స్ జాయింట్ చేసుకొని తర్వాత ఫోల్డ్ రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక కుట్ అనేది కుట్టుకోవాలండి. ఈ విధంగా కాలర్ పైన ఒక కుట్ అనేది కుట్టేసుకోవాలి. మొత్తం కూడా ఒక కుట్టని కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని మధ్యకి ఫోల్డ్ చేసి మధ్యలో క్యాన్వాస్ మధ్యలో ఒక ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టుకోవాలండి. మనం కాలర్ జాయింట్ అనేది చేసుకుంటాం కదా, దానికోసం యూజ్ అవుతుంది ఈ టక్స్ అనేది. ఇప్పుడు డ్రెస్ పీస్కి మనం కాలర్ అనేది జాయింట్ చేసుకుందాము. రాంగ్ సైడ్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్ మనం బ్యాక్ టక్స్ అని పెట్టుకున్నాం కదా, మధ్యలో ఆ టక్స్ దగ్గర నుంచి ఈ కాలర్కి కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ఈ టక్స్ రెండు మధ్యలో ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని అక్కడి నుంచి మనం కాలర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు కాలర్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ లెంత్లో క్లాత్ ఖర్చు కోసం వదులుకున్న క్లాత్ని 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, 2 సైడ్స్ కూడా ఈ విధంగా కాలర్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జ్లు అనేవి ఉండే కదా, ఫ్రంట్ సైడ్లో ఎడ్జెస్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మనం కాలర్ అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో రాంగ్ సైడ్ పెట్టి అదే విధంగానే ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చూడండి, రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది చూడండి మీకు.
నార్మల్ గా మనం లైనింగ్ క్లాత్ కి అటాచ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా పెట్టేసుకుని దాని ఒక సైడ్ ఈ విధంగా మనకు ఫ్రంట్ పోల్కా డాట్స్ అనేది వస్తుంది కదా, అక్కడ ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని మన క్యాన్వాస్ అయితే ఎంత వరకు ఉందో అంతవరకు కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుని ఈ విధంగా పై వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా కచ్చు ఉంది కదా, కచ్చుని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని పైన ఒక కుట్టనే కుట్టేసుకుంటే సరిపోతుందండి. కలర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పైన అనేది కుట్టేసుకుంటూ ఒక కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి. మీరు ఇక్కడ కాలర్ కూడా మీకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు, రెడ్ కలర్లో కూడా తీసుకోవచ్చు, కానీ నేను డ్రెస్ కలరే తీసుకున్నాను. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి, కమీస్కి కుర్తీస్కి, అలాగే జెంట్స్ కుర్తీస్ కుర్తూ ఉంటాం కదా వాటికి, చిన్నపిల్లల కుర్తీస్ కూడా, బాయ్స్ కుర్తీస్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అలా వాళ్ళకు కూడా ఈ విధంగానే కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటారండి. చాలా ఈజీగా కాలర్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకుంటే కాలర్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ అండి.